తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సౌందర్య గారు. ఏప్రిల్ 17 సౌందర్య గారి వర్ధంతి సందర్భంగా ఆమెను ఒకసారి స్మరించుకుందాం. కేవలం 12 సంవత్సరాలలో 100కు పైగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో నటిగా వెలిగారు. సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కోసం ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నారు. ఈమె MBBS మొదటి సంవత్సరంలో ఆమె తండ్రి స్నేహితుడు గంధర్వ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తర్వాత ఆమె చదువును మధ్యలోనే ఆపేశారు. తర్వాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయడంకా మోగించారు. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా అమితాబ్ బచ్చన్తో కలిసి నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి. తెలుగు ప్రజలు ఆమెను ఎప్పటికీ మరువలేరు. 12 ఏళ్ల అచిరకాలంలోనే సౌందర్య గారు 6 ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకున్నారు. అమ్మోరు, అంతఃపురం, రాజా వీటితో పాటు కన్నడ సినిమాల్లోనూ, తమిళ సినిమాల్లోనూ అనేక పురస్కారాలను అందుకున్నారు. పరిశ్రమలో లైట్ బాయ్ స్థాయి నుండి ప్రతి ఒక్కరిని ఆదుకునే మనిషిగా ఆవిడకు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సౌందర్య గారు. సౌందర్యని తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. ఆమెను జూనియర్ సావిత్రి అంటుంటారు. సౌందర్యకు నవరస నటన మయూరి అనే బిరుదు కూడా ఉంది. సౌందర్య గారు కర్ణాటక అష్టగ్రామంలో జన్మించారు. ఆమె స్మార్ద బ్రాహ్మణి. ఆమె ఆర్ఎస్ఎస్తో ప్రభావితమై భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈమె తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన జిఎస్ రఘును 2003 ఏప్రిల్ 27 వివాహమాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి ఈవిడికి. ఈమె తాను మరణించే నాటికి కమ్లీ అనే చిత్రాన్ని నిర్మించి తలపెట్టారు. దీనికి దర్శకుడిగా KNT శాస్త్రి వహించేవారు. ఈమె అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తన భర్త ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటక ములబాగల్ తాలూకాలోని తన గ్రామం గంగికుంటను అభివృద్ధిపరిచారు. ఓ అనాథాశ్రమాన్ని, ఓ పాఠశాల అమర సౌందర్య విద్యాలయ పేరుతో స్థాపించారు. తన తమ్ముడు అమర్నాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాక తన భర్త ఆడపడుచుల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు, సహాయ సహకారాలను అందించారు.